నేటి ధ్యానాంశము అమూల్యమైన ముత్యము. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక ఉపమానాలు చెప్పారు. మత్తయి సువార్త 13:45-46 వచనాలలో మనము చూస్తే యేసు ప్రభువుల వారు ఈ ఉపమానమును చెబుతూ ఉన్నారు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. ఇక్కడ మూడు విషయాలు మనకు కనిపిస్తున్నాయి. 1 ఏంటంటే, ఒక వర్తకుడు మంచి ముత్యములను కొనడానికి వెతుకుతూ ఉన్నాడు. 2, ఆయన అమూల్యమైనటువంటి ఒక ముత్యమును కనుగొన్నాడు. 3, తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనుగోలు చేస్తాడు. ఈ యొక్క మంచి ముత్యములను కొనడానికి వెతుకుతున్నటువంటి వర్తకుడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఆయన వెతుకుతూ ఉన్నాడు, మంచి ముత్యములను కొనడానికి ఆయన వెతుకుతూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే, మంచి వారి కొరకు యేసు ప్రభువు చూస్తూ ఉన్నాడని కాదు, మంచి ముత్యములను చెడు ముత్యములను గుర్తించడానికి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఈయన. ముత్యాలలో ఒరిజినల్ ముత్యాలు ఉంటాయి, డూప్లికేట్ ముత్యాలు ఉంటాయి. బంగారులో కూడా ప్యూర్ గోల్డ్ ఉంటుంది, రోల్డ్ గోల్డ్ ఉంటుంది. పైకి రెండు కూడా ఒకలాగే కనిపిస్తాయి. ప్యూర్ గోల్డ్ పైకి ఒకలాగే కనిపిస్తుంది, రోల్డ్ గోల్డ్ పైకి ఒకలాగే కనిపిస్తుంది. అయితే అవి నిజమైనటువంటివో లేకపోతే అవి మంచివో కావో తెలుసుకోవాలంటే వాటి లోపల ఉన్నటువంటి దానిని బట్టి తెలుస్తాయి. హల్లెలూయా. యేసు ప్రభువుని గురించి యోహాను రాస్తూ 2:24-25 వచనాల్లో ఏమంటున్నాడంటే, ఆయన అందరినీ ఎరిగిన వాడు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు కాబట్టి ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యము ఇయ్యాల్సినటువంటి పని లేదు. లూకాసువార్త 19:10 దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుష్య కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మంచి వర్తకుడు, ఆయనకు తెలుసు ఏది కొనుగోలు చేయాలో. ఎవరో చెబితే దాన్ని విని కొనుగోలు చేసేటువంటి అవగాహన లేనటువంటి వాడు కాదు మన దేవుడు. మన హృదయ అంతరంగము ఎరిగినటువంటి దేవుడు, మనిషి యొక్క ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు కాబట్టి ఎవరో చెప్పినటువంటి మాటలను బట్టి ఆయన మనిషిని అర్థం చేసుకోడు. స్వయముగా ఆయన అర్థం చేసుకునేటువంటి దేవుడు కాబట్టి మంచి ముత్యములను కొనేటువంటి వర్తకునిగా యేసు ప్రభువుల వారు ఉన్నారు. నశించిపోతున్నటువంటి మన జీవితాలను ఆయన వెదకి రక్షించడానికి వచ్చాడు. నశించిపోతున్నటువంటి మనలను ఆయన రక్షించడానికి వచ్చినప్పుడు అమూల్యమైనటువంటి ఒక ముత్యమును కనుగొన్నాడు. హల్లెలూయా. ఆ అమూల్యమైనటువంటి ముత్యము దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే దేవుని సంఘమును క్రీస్తు చూచాడో తనకు కలిగిన దానంతటిని కూడా అమ్మివేసి దానిని కొనుగోలు చేశాడు. ఎందుకు క్రీస్తు సంఘము అమూల్యమైనటువంటి ముత్యముగా చేయబడిందంటే,
అది నిజముగా అమూల్యమైనటువంటిదని కాదు, నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి అమూల్యమైనటువంటి రక్తము చిందించబడాల్సి ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ఆ యొక్క అమూల్యమైనటువంటి రక్తమును చిందించాడో, తనకు కలిగినటువంటి సమస్తాన్ని అమ్మివేసి నశించిపోతున్నటువంటి మానవుణ్ణి కొన్నాడో, అప్పుడు ఆయన రక్షణ పొందినటువంటి విశ్వాసులందరూ సంఘము అమూల్యమైనటువంటి ముత్యముగా చేయబడింది. హల్లెలూయా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఆయన అంటూ ఉన్నాడు, వెండి బంగారముల వంటి క్షయమైనటువంటి వస్తువుల చేత మీరు విమోచింపబడలేరు, కాబట్టి అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడ్డారు. ఇది ఎందుకు అమూల్యమైనటువంటి ముత్యం అంటే, అమూల్యమైనటువంటి రక్తము చేత కొనబడినటువంటిది. నీవు నేను దేవుని దృష్టిలో అమూల్యమైనటువంటి వారిగా ఉన్నాం. మన ఊహ, మన తలంపులు, మన క్రియలు, మన చేష్టలు సమస్తము దేవునికి వ్యతిరేకమైనటువంటివిగా ఉన్నప్పటికీ, మనము ఇంకనూ పాపులమై ఉండగానే, మనము ఇంకా దేవునికి శత్రువులుగా ఉంటున్నప్పుడే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, క్రీస్తు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే మనలను అమూల్యమైనటువంటి వారిగా చేయడానికి. దేవుని దృష్టిలో మనము అమూల్యమైనటువంటి వారం. మన అపరాధముల చేత, మన పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఎలా చూశాడంటే అమూల్యమైనటువంటి వారిగా చూశాడు. కాబట్టే అమూల్యమైనటువంటి ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించాడు. చాలాసార్లు మన జీవితాలలో మనం ఎందుకు పనికిరాని వారమని, చేతగాని వారమని అనుకొని నిరుత్సాహపరచబడుతూ ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తోంది, ఆయన నిన్ను నన్ను ఎలా చూశాడంటే అమూల్యమైనటువంటి ముత్యముగా చూశాడు. హల్లెలూయా. ఒకవేళ నీవు నిరుత్సాహంలో ఉంటే, అపవాది నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటే, డిస్కరేజ్ చేస్తూ ఉంటే, డిసప్పాయింట్ చేస్తూ ఉంటే, నీవు గుర్తించాలి ఎందుకు క్రీస్తు తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి నిన్ను విమోచించాడంటే, నిన్ను అమూల్యమైనటువంటి వ్యక్తిగా క్రీస్తు చూశాడు కాబట్టి. ఎంత గొప్ప విషయం! కాబట్టే తనకు కలిగినటువంటి సమస్తాన్ని కూడా ఆయన అమ్మివేశాడు. అపోస్తుల కార్యములో మనము చూస్తే ఆయన తన స్వరక్తము చేత సంపాదించినటువంటి సంఘమని దేవుని వాక్యము సెలవిస్తోంది. స్వరక్తము చేత, అమూల్యమైనటువంటి రక్తము చేత సంపాదించినటువంటి సంఘము నీవు, నేను. కాబట్టే ఆయన తనకు కలిగినటువంటి దాన్నంతటిని కూడా అమ్మివేశాడు. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అంటున్నాడు, ఆయన విడిచిపెట్టకూడనటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఎందుకంటే నిన్ను కొనడానికి. పౌలు అందుకే కొరింథీయులకు రాస్తూ 6:19-20 వచనాల్లో ఏమంటున్నాడంటే, మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినటువంటి వారు, కనుక మీ దేహములతో దేవుని మహిమపరచుడి. అమూల్యమైనటువంటి ముత్యముగా దేవుడు నిన్ను గుర్తించి అమూల్యమైనటువంటి తన రక్తము చేత నిన్ను ఎందుకు విమోచించాడంటే, ఎందుకు అమూల్యమైనటువంటి తన స్వరక్తముతో సంఘాన్ని క్రీస్తు సంపాదించాడంటే, మన దేహములతో దేవుణ్ణి మహిమపరచుటకు. మన దేహములతో దేవుణ్ణి మహిమపరచాలని. ఈ యొక్క ముత్యము
ఎక్కడుంటుందంటే సముద్రములో ఉంటుంది. ఈ ముత్యము సముద్రములో ఉన్నంత వరకు కూడా దానికి విలువ అన్నటువంటిది ఏమీ కూడా లేదు. ఆ ముత్యము నాకు ఎప్పుడు విలువ అంటే అది మనిషి చేత కనుగొనబడి ఒక వర్తకుని చేతిలోనికి వచ్చినప్పుడే ఆ ముత్యానికి విలువ. యేసు ప్రభువు చేతిలోనికి నీ జీవితాన్ని పెట్టినప్పుడు అది ఎంత అమూల్యమైనటువంటిదో నీవు అర్థం చేసుకోగలుగుతావు. అమూల్యమైనటువంటి ముత్యముగా గుర్తించినటువంటి నిన్ను నన్ను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25-26 వచనాలు మనం చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఒకవేళ నీవు అర్థం చేసుకుంటే నేను అమూల్యమైనటువంటి ముత్యముగా దేవుని చేత గుర్తించబడ్డాను, అందుకే క్రీస్తు నా కొరకు ఆయన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి నన్ను విమోచించి సంపాదించాడు, ఇప్పుడు నేను దేవుని ఎదుట పరిశుద్ధముగా నిర్దోషముగా మహిమ కలిగినటువంటి సంఘముగా విశ్వాసిగా ఉండాలి అని నీవు అర్థం చేసుకుంటే వాక్యముతో నీవు స్నానము చేసుకొని నిన్ను నీవు పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకుంటావు. అందుకే ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము చేత నీవు స్నానము చేయాలి. స్నానము చేసి నిన్ను నీవు పవిత్రునిగా పరిశుద్ధినిగా చేసుకోవాలి. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన 2:7 ఏమంటున్నాడంటే, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము చేత మనము పవిత్రపరచబడ్డాం. అయితే ఈ లోకంలో మనం ఉన్నాము కాబట్టి మన ఆత్మ శరీరమునకు కలుగుతూ ఉన్నటువంటి కల్మషము నుండి మనలను పరిశుద్ధపరచుకోవాలి. అది ఎలా సాధ్యం అంటే వాక్యము చేత మనము స్నానము చేయబడాలి. ఎంతమంది విశ్వాసులు వాక్యము చేత స్నానము చేస్తూ ఉన్నారు ప్రతిరోజు? ఎందుకు మనము స్నానము చేయమంటే, ఒకటి, నీళ్లు లేకపోతే స్నానము చేయరు. లేకపోతే ఎప్పుడు స్నానము చేయనటువంటి పరిస్థితి అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేవలేని స్థితిలో ఉన్నప్పుడు స్నానము చేయరు. ఒకవేళ నీ జీవితంలో వాక్యము చేత స్నానము చేయబడనటువంటి స్థితిలో ఉంటే, ఒకటి, వాక్యాన్ని నీవు దూరం చేసుకున్నావని గుర్తించాలి. రెండవది, ఆత్మీయ జీవితంలో అనారోగ్యము చేత బాధపడుతున్నావు కాబట్టి నీవు స్నానము చేయడం లేదు. అయితే దేవుడు మనలను పరిశుద్ధమైనటువంటి వారిగా చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన ఏ ముత్యాన్నైతే అమూల్యమైనదిగా గుర్తించాడో, ఏ అమూల్యమైనటువంటి ముత్యము కొరకైతే అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి విమోచించి సంపాదించాడో, ఆ అమూల్యమైనటువంటి ముత్యమే ఆయనకు పెండ్లి కుమార్తెగా సిద్ధము చేయబడుతోంది. హల్లెలూయా. ఆ సంఘము క్రీస్తు పెండ్లి కుమార్తెగా
సిద్ధపరచబడుతూ ఉంది. ఎందుకు? నీ ఆత్మకు శరీరమునకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి నిన్ను పవిత్రపరచుకోవాలంటే, ఎందుకు నిన్ను నీవు పరిశుద్ధమైన సంఘముగా, నిర్దోషమైన సంఘముగా, మహిమ కలిగినటువంటి సంఘముగా సిద్ధపరచుకోవాలంటే, ఈ అమూల్యమైనటువంటి ముత్యమును ఆయన కొనుగోలు చేయడానికి వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఆయన నిన్ను పెండ్లి కుమార్తెగా చూస్తున్నాడు. క్రీస్తుతో కలిసి జీవించాలన్నటువంటిదే దేవుని యొక్క ప్రణాళిక మానవుల పట్ల. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తోంది, 19:7 ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఆయన భార్య అనగా సంఘము, అమూల్యమైనటువంటి ముత్యము తన్ను తాను సిద్ధపరచుకునింది కాబట్టి ఆ యొక్క వివాహము సిద్ధముగా ఉంది జరుగుటకు. యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, వచ్చుటకు, సంఘము తన్ను తాను సిద్ధపరచుకొనుటకు ఆయన సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. సిద్ధపడక పోతే ఆయన వచ్చినప్పుడు మనము విడిచిపెట్టబడేటువంటి ప్రమాదం ఉంది. పెండ్లి కుమార్తెగా సంఘము తన్ను తాను సిద్ధపరచుకోవాలి. సామెతల గ్రంథం 31:10 దేవుని వాక్యము సెలవిస్తోంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది. ముత్యము కంటే అమూల్యమైనటువంటి పెండ్లి కుమార్తెగా దేవుడు నిన్ను సిద్ధపరచాలని కోరుతున్నాడు. హల్లెలూయా. గుణవతి అయిన భార్యగా దేవుడు నిన్ను సిద్ధపరచాలనుకుంటున్నాడు. ఎందుకంటే గుణవతి అయినటువంటి పెండ్లి కుమార్తె భార్య ముత్యము కంటే అమూల్యమైనటువంటిది, దానికి వెలలేదు. అందుకోసమని ఆయన తన విలువైనటువంటి రక్తము చేత సంఘాన్ని కొన్నాడు. అందుకే మనలను పాపము నుండి ఆయన విమోచించాడు. పేతురు రాస్తూ అంటున్నాడు, ఎందుకు ఆయన మిమ్మల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి పిలిచాడంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. హల్లెలూయా. మానవుని యొక్క గుణం ఏంటంటే, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా అని యేసు ప్రభువుల వారు సంబోధిస్తున్నాడు. మనిషి గుణం అది. అంటే మనిషి లోపల చెడుతనాన్ని కలిగి ఉన్నా, మనిషి ఒక చెడు ముత్యం అయినప్పటికీ మంచి ముత్యముగా పైకి కనిపిస్తున్నాడు. మనిషి రోల్డ్ గోల్డ్ అయినప్పటికీ పైకి ప్యూర్ గోల్డ్గా కనిపించాలని కోరుతూ ఉన్నాడు. మనిషి చెడ్డవాడైనప్పటికీ మంచి జీవితాన్ని కలిగి ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు. రోల్డ్ గోల్డ్ అంటే ఏంటంటే, ఒక మెటల్ను గోల్డ్ చేత రోల్ చేస్తారు, పైన దాన్ని పూస్తారు కాబట్టి రోల్డ్ గోల్డ్ అన్నారు దాన్ని. మనిషి జీవితం అలాంటిదే, మనిషి గుణము అలాంటిదే. అయితే దేవుడు ఆ గుణాన్ని పక్కన పెట్టి పాప స్వభావమును మనిషి విడిచిపెట్టి క్రీస్తును ధరించుకొనున్నట్లుగా ఆయన మనల్ని విమోచించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఆయన మనల్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ముత్యము సముద్రములో చీకటిలో ఉంటుంది, భూగర్భములో లేకపోతే సముద్ర గర్భములో ఉన్నటువంటి ఆ చీకటిలో అంధకారములో ఉన్నటువంటి నిన్ను క్రీస్తు వెదకుతూ కనుగొని ఆయన నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఎందుకంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి.
మనము ఆయన గుణాతిశయములను ప్రచురము చేస్తూ ఉన్నామా? ఆయన గుణాతిశయములను ఎందుకు ప్రచురము చేయడం లేదంటే, మనల్ని మనము సిద్ధపరచుకోవడం లేదు. ఎందుకు సిద్ధపరచుకోవడం లేదంటే, వాక్యము చేత స్నానము చేయడం లేదు. ప్రియ సంఘమా, ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వస్తాడు, ఆయన సిద్ధముగానే ఉన్నాడు. అయితే నిన్ను నన్ను సిద్ధపరచుటకు ఆయన వేచి ఉన్నాడు. వాక్యము చేత నీవు స్నానము చేయబడి నీ ఆత్మ శరీరమునకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి. పవిత్రపరచుకొనగలిగితే నీవు అమూల్యమైనటువంటి భార్యవుగా చేయబడతావు. హల్లెలూయా. అయితే ఇదే ఉపమానాన్ని మరొక కోణములో మనం చూస్తే, ఎందుకు మన ఆత్మీయ జీవితాలలో మనల్ని మనము సిద్ధపరచుకొనలేకపోతున్నామంటే, ఒకవేళ ఆ మంచి ముత్యములను కొనడానికి వెతుకుతున్నటువంటి వర్తకునిగా మనల్నే ఊహించుకుంటే, అమూల్యమైనటువంటి ముత్యమును ఇంకా మనము కనుగొనలేదు. అమూల్యమైనటువంటి క్రీస్తును మనము కనుగొనలేదు కాబట్టే ఇంకా మన జీవితాలలో అమ్మివేయాల్సినటువంటి వాటిని అమ్మివేయక ఇంకా వాటినే ఉంచుకొని ఉన్నాం. ఆయన ఎప్పుడు తనకు కలిగినటువంటి సమస్తాన్ని అమ్మివేశాడంటే, అది అమూల్యమైనటువంటి ముత్యమని కనుగొన్నప్పుడు. వెతుకుతూ ఉన్నాడు ఆయన, తన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని అమ్మివేసి ప్రయోజనకరమైనటువంటి అమూల్యమైనటువంటి ఒక ముత్యాన్ని కొనాలని. మనము ఏమి వెతుకుతూ ఉన్నాం? అపవాది కూడా వెతుకుతూ ఉన్నాడు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎవరిని మింగాలా అని అపవాది వెతుకుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు నశించిపోతున్నటువంటి మన జీవితాలను ఒక అమూల్యమైనటువంటి ముత్యముగా చేయడానికి వెతుకుతూ ఉన్నాడు. పేతురు, ఆంద్రేయ వీళ్ళు బోధకుణ్ణి వెతికారు. ఎప్పుడైతే బోధకుణ్ణి క్రీస్తును వారు కనుగొన్నారో, అప్పుడు వారి వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. హల్లెలూయా. ఎప్పుడైతే యోహాను యాకోబులు క్రీస్తును కనుగొన్నారో, వారి దోనలను వారి తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుని వెంబడించినటువంటి వారు ఆయన యేసుగా అమూల్యమైనటువంటి ముత్యముగా కనుగొన్నారు కాబట్టే వారు వారికి కలిగినటువంటి సమస్తాన్ని వారు విడిచిపెట్టి యేసును వెంబడించగలిగారు. ఒకవేళ ఇంకా మనము లోక సంబంధమైనటువంటి విషయాలను అమ్మడానికి ఇష్టపడకుండా అమూల్యమైనటువంటి ముత్యమును కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదంటే, కారణం ఏంటంటే, మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను వెతుకుతూ ఉన్నాం. క్రీస్తును కనుగొనాలి. క్రీస్తును కనుగొనాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదవాలి. అట్లా తీసుకున్నా వాక్యమే పరిష్కారం, ఇట్లా తీసుకున్నా వాక్యమే పరిష్కారం. క్రీస్తును కనుగొనాలంటే ఆయన ఈ వాక్యంలో నీకు కనిపిస్తాడు. అమూల్యమైనటువంటి ముత్యముగా క్రీస్తు నిన్ను కనుగొన్నాడు కాబట్టి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలంటే కూడా ఈ దేవుని వాక్యాన్ని చదివి ఈ వాక్యము చేత ప్రతిరోజు నీవు స్నానము చేసుకొనగలిగితే, నీ ఆత్మ శరీరమునకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి నీవు పవిత్రపరచుకొనగలిగితే, నీవు ఆయనకు మహిమ కలిగినటువంటి పెండ్లి కుమార్తెగా, పరిశుద్ధమైనటువంటి పెండ్లి కుమార్తెగా,
నిర్దోషమైనటువంటి పెండ్లి కుమార్తెగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటావు. ప్రియ సంఘమ, ఆ రీతిగా ప్రతిరోజు దేవుని వాక్యము చేత మన ఆత్మకు శరీరమునకు కలిగినటువంటి కల్మషము నుండి మనల్ని మనము పవిత్ర పరచుకొనుటకు ప్రభువు సహాయం చేయనుగాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పనికి రాని వారమని చీకటిలో ఎక్కడో పాపం అన్నటువంటి సముద్రములో మునిగిపోయామని మమ్మల్ని విడిచిపెట్టక, మంచి ముత్యములను వెదకుతున్నటువంటి వర్తకుని వలె మీరు మమ్మను నశించిపోతున్నటువంటి వారమైనప్పటికీ వెదకి రక్షించుటకు ప్రభువ అమూల్యమైనటువంటి మీ రక్తము చేత మమ్మను విమోచించి, ఆ అమూల్యమైనటువంటి రక్తము చేత మీరు మమ్మను సంపాదించి మీ గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ప్రభువ పరిశుద్ధమును నిర్దోషమును మహిమగల సంఘముగా మమ్మను చేయుటకు సిద్ధపరచుటకు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచారో వారందరూ ప్రభువ ఈ మీ పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు చదివి వారి ఆత్మ శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి ఆయన పవిత్రపరచుకుంటూ పెళ్లి కుమార్తెగా తమను తాము సిద్ధపరచుకున్నటకు సహాయం చేయండి. ఇంకా ఎవరైతే మీరు అమూల్యమైనటువంటి ముత్యమని గ్రహించక ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాలను వారి దగ్గరే ఉంచుకుంటూ అమ్మివేయాల్సినటువంటి పాపాన్ని అమ్మివేయక, అమ్మివేయాల్సినటువంటి లోక సంబంధమైనటువంటి పాప భోగాలను అమ్మివేయక ప్రభువా ఆ చీకటిలో నలిగిపోతూ నశించిపోతున్నారో అయినా వారు మీ సువార్తను వినుటకు సహాయం చేయండి. మీ వాక్యమును కనుగొని మిమ్మును కనుగొని ఆయన ఈ లోక సంబంధమైనటువంటి వలలను దోనెలను ఈ లోక సంబంధమైనటువంటి సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించేటువంటి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.